దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మా అందరు బాగున్నారా? చాలా సంతోషం. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు పంపుతున్న కానుకలు, ఇవన్నీ కూడా అన్నదానం కోసం, అలాగే సువార్త పరిచర్య కోసం, టీవీ కార్యక్రమాల కోసం. మీరు దేనికి వాడమంటే నేను దానికే వాడుతున్నాను. మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా మెండుగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం, తదుపరి దేవుని వాక్యాన్ని విందాం. 41వ కీర్తన 1వ చరణం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డలను బలపరచండి. నన్ను అభిషేకించి మీరు మా అందరితో మాట్లాడండి. నీ మాట వినే స్వభావాన్ని మాకిచ్చి మహిమ పొందమని, దేవా ఈ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన అంశం ఏంటంటే, శత్రువుల వలయముల నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? చాలామందికి శత్రువులు ఉంటారు. మన ప్రధాన శత్రువు ఎవరంటే అపవాదిగాడు. ఎందుకంటే మనల్ని శుభ్రంగా ఉండకుండా, పరిశుద్ధతగా జీవించకుండా, మనం శాంతిగా సమాధానంగా ఉండకుండా మన శత్రువు అనేవాడు, అపవాదిగాడు, మనకు అనేక రకాలుగా హింస పెడుతుంటాడు. వాడొచ్చి డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయడు, ప్రేరేపిస్తాడు. నీ బంధువులు ప్రేరేపిస్తాడు, నీ అన్నదమ్ముల్ని ప్రేరేపిస్తాడు, నీ అక్క చెల్లెళ్ళని ప్రేరేపిస్తాడు, లేకపోతే నీ స్నేహితుల్ని ప్రేరేపిస్తాడు, చుట్టుపక్కల వారిని ప్రేరేపించి కొంతమందిని నీకు శత్రువులుగాను, నీ మీద అసూయ కలిగి ఉండేటట్లుగా, నిన్ను హింసించి నిన్ను హేళన చేసేటట్లుగా, నువ్వు చేసే ప్రతి బారికి అడ్డుబండేసేటట్లుగా, నీ మీద చేతబడులు ప్రయోగం చేయడం, నీ మీద ఆ రకరకాల కామెంట్ చేసి నీ నాశనాన్ని కోరుకోవడం, వాళ్ళు పాడైపోతే బాగుండు, వాళ్ళు నాశనమైపోతే బాగుండు, వాళ్ళు ఇదైపోతే బాగుండు అనే వాళ్ళు అనడం, అది నువ్వు వినడం, నువ్వు భయపడిపోవడం, చాలా జరుగుతున్నాయి పరిస్థితుల్లో. చాలామంది ఫోన్లు చేసి, అయ్యా పలానా వాళ్ళు మాకు చేతపడి చేశారయ్యా, పలానా వాళ్ళు నిమ్మకాయలు పెట్టారయ్యా, కొడుగుడ్డు ఇసిరారయ్యా, నేను గుడ్డును దాటానయ్యా, ఏమి భయపడక్కర్లా. వాటికంటే శక్తి కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, మనం ప్రార్థనాపూర్వకంగా, మన ప్రార్థన బలమైనదిగా ఉన్నప్పుడు దేనికి మనం భయపడ అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాటన్నిటి మీద జయం కావాలి. శత్రువు సాతాను మీద మనకు జయం కావాలి. మనం తృప్తిగా బ్రతకాలి, ఉన్నతమైన స్థితుల్లోనికి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. కష్టపడి చదివితే పరీక్షల్లో పాస్ అవుతారు, పరీక్షల్లో పాస్ అయితే మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నమ్మకంగా పనిచేస్తే ప్రమోషన్లు వస్తాయి, ప్రమోషన్ పనిచేసినప్పుడు ఇంకా నమ్మకంగా ఉంటే ఇంకా పెద్ద పెద్ద మంచి స్థితి వస్తుంది, జాగ్రత్త పడితే ఆరోగ్యం వస్తుంది, ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఎదుగుతాం, చర్చికి వెళ్తే బలపడతాం, ఏదో ఒకటి చేస్తే ఒక లాభం లేకపోతే ఒక ధన్యత మనకు కలుగుతుంది. అందుకని ఈ రోజుల్లో మేము చాలామంది పేదవారికి, ఆహారం లేని వారికి, అనేక మందికి మేము ఆహారం పెట్టేటువంటి ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని, మన ఇంటికి 7-10 మంది వస్తేనే అల్లాడిపోతాం, అమ్మ వీళ్ళకి వండి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా పెట్టాలి అని ప్రతి వారం 200 మంది పైగా తయారు చేసి పంపిస్తున్నాం. ఎంత రిస్క్తో కూడుకున్న పని అయినా సంతోషంగా మేము నా దేవునికి పెడుతున్నాము.
బేదలకు పెట్టడం, బేదలకు ఇవ్వడం యెహోవాకు అప్పిచ్చినట్లే అని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడింది. ఇక్కడ మనం మంచి స్థితిలోనికి రావాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు ఇక్కడ మనం చదువుకుందాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మనం ఎప్పుడైతే బేదల మీద కనికరం పడతామో, బేదల్ని అక్కును చేర్చుకుంటామో, బేదల్ని ఆదుకుంటామో, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి కాస్త భోజనం పెడతామో, చలిగా అల్లాడిపోతున్న వారికి వస్త్రాన్ని కప్పుతామో, వాళ్ళ మీద మన కనికరం ఎప్పుడు చూపిస్తామో, అది దేవుణ్ణి ఆనర్ చేసినట్లే, అది దేవుణ్ణి ఘనపరిచినట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలిసి తెలియకో మనం ఈ రోజున మా మందిరం ద్వారా మీలో కొంతమంది కూడా బేదలను కనికరించేవారిగా నేను తయారు చేస్తూ ఉన్నాను. నాకెంత ధన్యతో, నాకెంత తృప్తితో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఈ పని చేస్తూ దేవుడు నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నాడు. కారణం, ఆ పేదలకు ఇచ్చినప్పుడు, ఆ పేదల మీద కనికరాన్ని చూపినప్పుడు, ఆ కనికరాన్ని, ఆ ఇచ్చటాన్ని దేవుడు చూశాడు. చూసి మాకు కావలసిన వనరులన్నీ కూడా మిమ్మల్ని ప్రేరేపించి మీతో మాట్లాడి పంపిస్తూ, తద్వారా మీకు అనేక దీవెనలు పంపిన మీ అందరికీ కూడా దేవుడు ఇస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించి ఆనందిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తప్పించబడాలి. ఆపత్కాలములో మనం తప్పించబడాలి అంటే బేదలను కటాక్షించాలి అని దేవుని వాక్యం చేస్తుంది. ఎప్పుడైతే మనం బేదలను కటాక్షించే పనిలో మనం ఉన్నామో, అప్పుడంట దేవుడు ఆపత్కాలములో, అపాయకర పరిస్థితుల్లో, అది అనారోగ్యం ద్వారా వచ్చేదే కానీ, శత్రువుల ద్వారా వచ్చేదే కానీ, లేకపోతే ప్రమాదకర పరిస్థితుల్లో కానీ, మన వాహనం వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో, అది ఏదైనా ఆపద మనకు వస్తూ అన్నప్పుడు దానిని ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు. కారణం, బేదలకు ఇవ్వడం యెహోవాకు ఇచ్చినట్లే, అందుకనే దేవుడు కల్పించుకుంటాడు. మన శత్రువులు ఉన్నారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే మన ఊరికినే ఉండాలి. మన ఊరికినే ఉన్నప్పుడు ఆయన కల్పించుకుంటాడు. కొంతమంది ఊరికి ఇల్లు ఎగిరిపోతున్నారు, ఉల్లిపాయలు ఎగిరినట్టు ఎగిరిపోతారు. దేవుని సన్నిధిలో దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో, దేవునికి ఎప్పుడైతే మన సమస్యను అప్పచెప్పామో, దేవుడు కల్పించిన పట్టించుకున్నప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు, ఆ సహాయం ఉన్నతంగానే స్థితిలోనే ఉంటుంది అనేది వాస్తవం. గనుక ఎప్పుడైతే బేదల్ని మనం కటాక్షించామో, ఎప్పుడైతే బేదలకు మనం చేశామో, ఆపత్కాలంలోనట వారిని నా దేవుడైన యెహోవా తప్పిస్తాడు అంటున్నాడు. ఇంకోటి, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన దేవుని బిడలారా, యెహోవా వాణ్ణి బ్రతికిస్తాడట. అపాయకర పరిస్థితుల్లో, డేంజరస్ పరిస్థితుల్లో మనకు చేయవలసింది ఏంటంటే, హాస్పిటల్కి లక్షలు లక్షలు ఖర్చు పెడతాం కానీ బేదలు సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితి కానీ, బేదలకు కడుపు నింపి బేదలకు భోజనాలు పెట్టే పరిస్థితి కానీ, బేదలకు ఆహార వస్త్రాలు పంపించేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వారికి మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో, లేకపోతే మీ దగ్గరలో ఉన్న వారికి ఎప్పుడైతే మీరు అలా చేయటం ప్రారంభిస్తాడో, దేవుడు అంట బ్రతికిస్తాడట, దేవుడు అంట తప్పిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డల, రోగ శయ్య మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుదువు. హల్లెలూయా! ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, వెళ్ళని తప్పు లేదు. హాస్పిటల్కి వెళ్ళడం తప్పు అన్నాం, లేకపోతే మందులు వాడడం తప్పు నేను అనను, కానీ బేదలను ఎప్పుడైతే మనం కనికరిస్తామో, బేదలను ఎప్పుడైతే మనం కటాక్షిస్తామో, తద్వారా వచ్చే ఆశీర్వాదాల్లో మొదటిది ప్రమాదం నుండి తప్పిస్తాడట, రెండవది కాపాడతాడు, మూడు బ్రతికిస్తాడు, నాలుగవది రోగ శత్రువుల ఇచ్చకు మనల్ని అప్పచెప్పడు. శత్రువుల చేతికి అప్పచెప్పకుండా మనమే
ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే భేదలను మనం కనకరించినప్పుడు. అలాగే రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ రోగమే శయ్య మీద, పడక మీద, ఆ బెడ్ మీద ఎవరైతే మీవారు కానీ మీరు కానీ బెడ్ మీద ఉండి వాకి మినుచున్నారేమో, మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే భేదలకు చెయ్యండి, మీ దగ్గరలో ఉన్న వారికి కడుపు నింపండి, లేకపోతే మాలాంటి వారిని సపోర్ట్ చేయండి, మీ ద్వారా మీ పేరు మీద మేము చేసి పెడతాం. వాడు దేవుని వాక్యం చెప్తుంది, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుస్తావు అని. కాబట్టి ప్రియమైన బంధువులు, వేసుకున్నా స్వస్థపరిచేది దేవుడు. చాలామంది బిడ్డలు లేరని టెస్ట్ బైబిల్ దగ్గరికి వెళ్తారు, ఐవీఏ పని ఐవీ అని చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు. అవి చేసినా చాలా ఫెయిల్ అవుతాయి. అవి చేసినా కన్సీవ్ చేసేది దేవుడే, యెహోవా. ఆ గర్భఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఇవ్వకపోతే రాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ టైపులో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా, ఐవీకి వెళ్ళినా, ఐవీఎఫ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే, దేవుడు ఓకే అంటేనే అది నిలబడేది. లేదా చేసిన ఐవీవీలన్నీ, చేసిన ఐవీఎఫ్లన్నీ సక్సెస్ అయిపోతే ఇంకా దేవుడెందుకు? కాబట్టి మనం వాటి మీద వెళ్ళాం కాబట్టి దేవుడు చేయలేదు, చర్చిలో చేయలేదు అని మీరు అపోహ పడకండి. వారి మీదకి వెళ్ళినా, మందులు వేసినా, జాగ్రత్తలు తీసుకున్నా ఇచ్చేది ఆయనే. మనం నాటుతాం మొక్కను అంతే, నీళ్లు పోస్తాం, ఎరువేస్తాం, కానీ దాన్ని బ్రతికించి వృద్ధి చేసేది ఆయనే. ఎండిపోయిన దాన్ని మనం బ్రతికించలేం. నీరు పోసి ఎరువేస్తాం అంతవరకే. ఆ దాన్ని బ్రతికించేది, వృద్ధి చేసేది, ఫలాలు ఇచ్చేది ఆయనే. కనుక మనం ఆయన మీద ఆధారపడాలి. మనం డైరెక్ట్గా ఆయన భోజనం పెట్టలేం కనుక. చిన్నతనంలో మా అమ్మ పూజలు పంస్కారాలు చేసి మడిగట్టుకుని చాలా నిష్టగా పూజలు చేసేది మా అమ్మ. భోజనం అంటే నాకు గుర్తొచ్చింది, మధ్యాహ్నం 12 గంటకి పాల తాలూకులు, తర్వాత పరమాన్నం, అరిసెలు, ఇలాంటి కొన్ని ఐటమ్స్, చేపల కూర, ఏట మాసం ఇట్లాంటి పెట్టి ఇస్త్రాకుల్లో పెట్టి గదిలో పెట్టి తలుపులు వేసేవాడు. మాకేమో ఆకలిస్తూ ఉండేది. దేవుడు తింటాడు ఆగరా, దేవుడు తింటాడు ఆగరా, ఇక అంత తొందర ఏంటరా, ముందు దేవుడు తినాలి, తర్వాత మనం తినాలి అంటే నేను ఒక ఫస్ట్ బాగా చిన్నప్పుడు నిజమే దేవుడు తింటాడా, పాపం ఎంత తింటాడో ఏంటో అనుకునేవాడిని. ఆ తర్వాత ఒక అరగంట పావుగంట అయిన తర్వాత చూస్తే ఎక్కడ పెట్టాయో అన్నీ అట్లాగే ఉండే. దేవుడు తింటాడు అన్నావు కదా అమ్మ అంటే దేవుడు తినేసాడరా, మరి దేవుడు తినేది ఇక్కడే ఉన్నాయిగా, మనం తిందాం. దేవుడి పేరు చెప్పుకుని మనమే తింటాం. ఇక్కడ అలా కాదు. దేవునికి ఇవ్వడం అంటే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి కంచంలో పెట్టి భోజనం పెట్టి తింటాను, లేదా నాకు తినిపించని అడగడు. మనం ఎప్పుడైతే భేదలకు పెడుతున్నామో అది ఆటోమేటిక్గా దేవునికి పెట్టినట్టే దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక అలాంటి వారు పడక మీద నుండి లెగుస్తారట, రోగం వచ్చినప్పుడు వారిని దేవుడు స్వస్థపరుస్తాడట. 4వ వచనంలో యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను. ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకున్నామో, 1 పేదలకు పెట్టాలి, 2 పాపం ఒప్పుకోవాలి. పాపం ద్వారా రోగాలు వస్తాయి, రోగం ద్వారా కూడా మరణం వస్తుంది. ఒక పేదలకు పెట్టితే స్వస్థత వస్తుంది అని కాదు దేవుని వాక్యం చెప్తుంది. పేదలకు పెట్టాలి, అలాగే పాపాలు కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకున్నామో తప్పకుండా ఆ రోగానికి స్వస్థత కలుగుద్ది. పక్షవాతం కలిగిన వాని దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య చెప్పింది, యేసు వారి విశ్వాసమును చూచి నా కుమారుడా నీ పాపాలు క్షమించబడి అని చెప్పాడు. ఆ తర్వాత పరిపెత్తుకుని అడవమన్నాడు, అంతే కదా. అలాగే ఎప్పుడైతే మనలో ఉన్న పాపం ద్వారా వచ్చేటువంటి ఆ జబ్బులు ఉన్నాయే, ఆ పాపం పోతేనే పోతాయి. దయ్యాల ద్వారా వచ్చే ఆ జబ్బులు ఉన్నాయే, ఆ దయ్యాలు పోతేనే పోతాయి.
కాబట్టి ఆ దయాల ద్వారా వచ్చే జబ్బులు ఆ పాపాల ద్వారా వచ్చే జబ్బులు ఎప్పుడైతే అవి ఒప్పుకొని విడిచిపెడతామో వాటిని వదిలించామో తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుని మందిరములోకి మనం వచ్చినప్పుడు దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన పక్షంగా జరిగిస్తాడు. గనుక దేవుని మందిరములో స్వస్థతలు జరుగుతాయి, దేవుని మందిరములో హృదయాలు మారతాయి, దేవుని మందిరములో శాంతి సమాధానం వస్తుంది, దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు అప్పులు తీరతాయి, దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు మనకు సంతోషం సమాధానం వస్తుంది, దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు శత్రువులు మిత్రులుగా మారతారు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుంది. అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసింది, కళ్యాణ మండపంలో ప్రార్థన చేయలా. అలాగే దావీదు, నేను దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట మేలు, ఒక్క దినము యెహోవా మందిరములో గడుపుతా, ఎయ్యి దినమకల్లే శ్రేష్టమని ఆసాపు కొరవ కుమారులు సెలవిచ్చి ఉండగా, ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట ఎయ్యి దినాల కంటే శ్రేష్టమని ఉంది, కానీ ఒక్క దినము దేవుని మందిరములో మృతికై కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరములో కార్యాలు జరిపించాడు. అందరూ కూడా 3 రోజుల ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. అంతేగాని అక్కడ ఒక పల్లెండ మండపం కట్టండి, అక్కడ ప్రార్థన చేద్దామని చెప్పలేదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఏది కట్టినా ఏ మండపం కట్టినా అది దేవుని వరకే వాడితే ఓకే, కళ్యాణ మండపంలో మీరు చేసుకోండి, కానీ దేవుని కొరకే అది వాడాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలి, అలాగే శారీరకంగా స్వస్థత పొందాలంటే రెండవదిగా మీరు దేవుని మీద మాసి పెట్టుకుని ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవలసిన వారమై ఉన్నారు. హల్లెలూయా. 12వ వచనం, యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. యథార్థత, 3వది యథార్థత. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉన్నామో, దేవుని సన్నిధిలో వస్తున్న మనం దేవునికి తీర్మానం చేసుకుంటారు, ఇది తగ్గితే అది పంపుతానయ్యా, టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తానయ్యా, అన్నదానానికి స్పాన్సర్ చేస్తానయ్యా అని తగ్గినప్పుడు వాగ్దానం చేస్తారు. తగ్గిపోయిన తర్వాత మర్చిపోతారు, కనీసం ఫోన్ చేసి తగ్గిపోయింది అయ్యగారు, అయ్యా నేను వాగ్దానం చేశానయ్యా, ఇప్పుడు ఇవ్వలేకపోయాను, తర్వాత ఇస్తానయ్యా అని కూడా చెప్పరు కొంతమంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆత్మీయంగా బలపడాలి అంటే మనం యథార్థంగా ఉండాలి. మనం డబ్బు విషయంలో యథార్థంగా ఉండాలి, అలాగే మంచి మనసు స్త్రీల విషయంలో యథార్థంగా ఉండాలి, అలాగే మందిరానికి యథార్థంగా ఉండాలి, మందిర పనుల్లో యథార్థంగా మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని పనిలో చక్కగా ఇన్వాల్వ్ అయినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చి ఈ కుటుంబం చాలా ధన్యతకరమైన కుటుంబం, ఇతను ధన్యుడు, ఈమె ధన్యురాలు అనే మంచి పేరు దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడిచ్చే పేరు ప్రఖ్యాతులు కావాలి. కొంతమంది వాళ్ళందరికీ వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళందరికీ వాళ్ళే ఇది చేసుకుంటారు, కానీ మనకు కావాల్సింది దేవుడిచ్చే పేరు. దేవుడు మనల్ని పెంచుతూ ఉన్నప్పుడు ఎవరు మనల్ని తగ్గించలేరు. గనుక దేవుని మీద ఆధారపడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుని సన్నిధిలో పేదలను కటాక్షిద్దాం, పాపాలు ఒప్పుకుందాం, యథార్థంగా ఉందాం, ఆరోగ్యం సంపాదించుకుంటారు, శత్రువులు భేదలను తప్పిస్తాడు, ప్రమాదం నుండి తప్పిస్తాడు, ప్రయాణాల్లో కాపుదలిస్తాడు, ఉన్నతమైన స్థితి సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడు. మీరెప్పుడూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, మీరు దేవుని మందిరంలో అటెండ్ అవ్వండి. తెల్లవారుజామున మీరు ఏకాంత ప్రార్థన చేయండి, మీరు తెల్లవారుజామున లైవ్ ప్రోగ్రామ్స్లో ఉండి మీ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోబాకండి. ఎంతసేపు వినడమేనా, మీరెప్పుడు చేస్తారో, మీరు ప్రార్థన చేయండి, పాపాలు ఒప్పుకోండి, విడుదల పొందండి, ఆత్మీయ మేలులు పొందండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని నా ఆశ. మీరు చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుని, తెల్లవారుజామున ప్రార్థన చేసుకుని, అన్నదానాల్లో ఏకీభవించి, లేకపోతే ఇక్కడ కుదరపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళకన్నా పెట్టి, మీకు కుదరపోతే నా ద్వారా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకుందురుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేపెట్టుకోండి.
మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కసారి ప్రభువా టీవీ ముందు కూర్చున్న ఈ బిడ్డలందరినీ ప్రభువా దర్శించండి నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారి చేయి పెట్టుకున్నారో వాళ్ళ చేతి మీద మీ హస్తము ఉండునుగాక. యేసు నామములు అది అలాంటి రోగమైనా వాళ్ళకి విడిచి పోవునుగాక. నీ కృప నీ కాపుదల బిడ్డలపై ఉంచండి. కోర్టు కేసుల నుండి పోలీస్ కేసుల నుండి విడిపించండి. ఆర్థిక సమస్యల నుంచి విడిపించి గర్భఫలం లేని వారికి దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు త్వరగా జరుగునుగాక. సమాధానం నెమ్మది దయచేయి ప్రభు. ఆరోగ్యం దయచేయి, ఉద్యోగాలు దయచేయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలకు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళి అయ్యా వెనక్కి తిరిగి వచ్చిన బిడ్డలతో మీరు ఆదరించి బలపరిచి దేవా వాళ్ళు ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి జయము వచ్చునుగాక. ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారో, అన్నదాన కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారో, వాళ్ళందరికీ నాయన నిండైన దీవెనలు కలుగునుగాక. ఎంతోమంది రాయ ప్రార్థన రిక్వెస్ట్లు కోరారు నాయన. ఏ బిడ్డ ఏ అక్కరలో ఉన్నారో వారి అక్కర అవసరతలన్నీ తీర్చబడునుగాక. పెండింగ్ ఉన్నటువంటి దేవా ప్రేయర్ టవర్ పని కూడా ఇంకో స్లాబ్ కూడా త్వరగా వేయడానికి మార్గాలు సరళం చేయండి. అయ్యా ఇప్పటికి సన్నదానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక మందిని లేపండి నాయన. లేపిన ప్రతి బిడ్డకి నాయన సమృద్ధిని దయచేయి, ఇచ్చే మనసును దయచేసి ఇచ్చే వాటి ద్వారా ఇంకా అనేక వేల మందికి మేము ప్రభు ఆకలి తీర్చే కుటుంబంగా సంఘంగా ఈ కుటుంబాలన్నీ ఉండునుగాక. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది చక్కగా సహకరిస్తూ ఈ అన్నదానాలకి టీవీ పరిచర్యకి చూడండి, వీళ్ళందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, ఆకలితో అలమటిస్తున్నవారు. చక్కగా మేము వెళ్ళే టైంకి రెడీగా ఉంటారు. పాపం వాళ్ళు నడవలేని వాళ్ళు కొంతమంది, అలాగే ప్లాట్ఫారం మీద ఆకలితో ఉన్నవారు కొంతమంది, అలాగే అడుక్కునేవాళ్ళు కొంతమంది. ఎండకి తెలిసి వానకు తడిసి ఎవరో ఒకళ్ళు మల్లవంటి వాళ్ళు పెడితే కానీ వాళ్ళ కడుపు నిండని పరిస్థితుల్లో ఉన్న మరికొంతమంది. ఈ విధంగా మేమందరం వారం వారం వీళ్ళందరికీ కూడా ఆ బిర్యానీ పొట్టాలు పంచడం జరుగుతుంది. మీరు పంపినటువంటి ఆ చిన్న కానుకలతో కొంతమంది వారం వారం, కొంతమంది ఒక వారానికి సరిపడా పంపిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ పేదలకు ఆ పెట్టడం దేవుని కటాక్షం వారి మీదకి వస్తుందని వాక్యం విన్నాం కనుక వాక్యానుసారంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ ప్రోత్సాహాన్ని వీళ్ళందరికీ కూడా భోజనాలు సమృద్ధిగా పెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. తద్వారా వచ్చే దీవెనలు మీ మీదకి మీ కుటుంబాల మీదకి వచ్చునుగాక. మ్యారేజ్ లెసన్స్ ప్రోగ్రాం పెట్టాం. ఈ నెలలో కూడా నాకు ఫోన్ చేయండి, డేట్ చెప్తాను. ఆ డేట్ ప్రకారం మీరు రండి. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది.
ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయ్యా నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయ్యా నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా